వీరుల సంస్మరణ దినం సందర్భంగా తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులైనటువంటి హోంశాఖ మాచిలు శ్రీ తానేటి వనిత గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి గారు, పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది, పాత్రికేయులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలు అందరికీ నా నమస్కారాలు. అక్టోబర్ 21 సందర్భంగా ఏ నేపథ్యంలో మనం ఈ రోజును సంస్మరించుకుంటున్నామో మనందరికీ విదితమే. 1962 ఆక్సాస్లో జరిగిన సంఘటన తర్వాత అమరులైనటువంటి కానిస్టేబుల్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంస్మరణ దినాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అయితే 1962 సంవత్సరం తర్వాత వేలాది మంది మత సంఘర్షణల్లోనూ విధి నిర్వహణలో తమ ప్రాణాలు విలువైన ప్రాణాలు కోల్పోయారు. తీవ్రవాదం ఒకవైపు, మత సంఘర్షణలు ఒకవైపు, అంతర్గత శాంతి భద్రతలను పరిరక్షణ ఒకవైపులో అనేక మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. ప్రభుత్వం ఇంతటి అంతర్గత శాంతి భద్రతల నిర్వహణ అత్యంత కఠినము మరియు గురుతరమైన బాధ్యతతో కూడుకున్నది. ప్రభుత్వం ఇంతటి బాధ్యతను నిర్వహిస్తున్న పోలీసులకు ఎంతో తోడ్పాటు అందిస్తున్నది. విధి నిర్వహణలో సంఘ విద్రోహుల ఆగడాలకు బలైన సోదర పోలీస్ కుటుంబాలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. ఈ మధ్యనే ఆగిరిపల్లిలో గణేష్ ఉత్సవ సందర్భంగా నాగేంద్ర గారు అక్కడ ఉన్నటువంటి ప్రశాంతతను నెలకొల్పడంలో తన యొక్క ప్రాణాలను బలిగా చేశారు. అక్కడ దాన్ని పీస్ఫుల్గా నిర్వహించడంలో కొంతమంది బాగా తాగిన వ్యక్తులు వారు దాన్ని అడ్డపడుకుంటూ ఉంటే తాను ఒక్కడే అక్కడ ఉండి వారందరినీ పక్కకు నెట్టి గణేష్ యొక్క ప్రొసెషన్ను ముందుకు తీసుకుపోయారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఒక ఆగంతకుడు, ఆయన ప్రొసెషన్ వెళ్ళిన తర్వాత అక్కడే వెయిట్ చేస్తున్నారు, ఇంకా అటువంటి సంఘటన ఏమైనా జరుగుతుందా, అక్కడ గొడవలు అయితే కాకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో అక్కడే నిలబడినటువంటి ఆ కానిస్టేబుల్ని ఒక కట్టెతో తలమైన బలంగా వెనకల నుంచి వచ్చి కొట్టడంతో ఆయన అక్కడే కుప్పకూలి చనిపోయారు. ఇది మనందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటనను మన ప్రేత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోగానే వారు వెంటనే చలించి స్పందించి 30 లక్షల రూపాయలు ఫ్యామిలీకి ఇమీడియట్గా ముఖ్యమంత్రి నిధి నుంచి వారికి ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. ప్రాణాలను వెనక్కి తీసుకురాలేం కానీ వారి యొక్క కుటుంబాలను ఎంతో వారికి ఆత్మవిశ్వాసాన్ని నింపే ఈ సహసహకారాలు ఎంతో ముందుకు తీసుకుపోతాయి. ప్రభుత్వం సోషల్ మీడియా, సైబర్ టెక్నాలజీలో దిశగా ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంది. సోషల్ మీడియాలో వచ్చే అనేకమైనటువంటి అసభ్యకరమైన చిత్రాలు, దూషణ పలజాలాలు, వాటిని అధ్యయనం చేసి నిందితులను పట్టుకోవడానికి ఒక సోషల్ మీడియా సెల్ను వారు ఇమీడియట్గా తయారు చేయమని ఈ సంవత్సరం మనకు ఆదేశాలు అందించారు. దాని ప్రకారంగా 130 మంది పోలీస్ స్టేషన్లలోనే పనిచేస్తున్నటువంటి ఇంజనీర్స్ని సెలెక్ట్ చేసి వారందరినీ జిల్లాల్లోనూ తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్లోనూ పెట్టడం జరిగింది. వారు ఈ విధంగా వచ్చినటువంటి అసభ్యకరమైనటువంటి దూషణ పరిజాలతో కూడినటువంటి ఈ వీటిని గుర్తించడానికి ఒక 5 మంది టెక్నికల్ టీమ్, అంటే సాఫ్ట్వేర్ నిపుణులను కూడా వారికి అందించడం జరిగింది. ఈ దీంతో ఈ మధ్యకాలంలోనే ఒక 30 మంది పైన వాళ్ళ ఐపీ అడ్రస్లను గుర్తించి వారందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఛార్జ్ షీట్ చేసి ఇమీడియట్గా ట్రయల్ని కండక్ట్ చేయబోతున్నాం. 41A లో వారికి
రిమాండ్ రాకపోయినా, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల బట్టి అట్లా ఉన్నా, దాన్ని ఛార్జ్షీట్ చేసి తప్పకుండా వాళ్ళని శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందువలన ఈ విధంగా సోషల్ మీడియాను మిస్యూజ్ చేసే వాళ్లకు ఇది ఒక హెచ్చరిక అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తర్వాత అట్లే సైబర్ టెక్నాలజీని కూడా బాగా వినియోగించి క్రైమ్ని అదుపులో చేయడానికి, అంటే బ్యాంక్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, అట్లే లోన్ యాప్స్, ఇటువంటి వాటిపైన తగు శ్రద్ధ పెట్టి, 1930 అనదర్ అప్లికేషన్ ఉంది, దానిపైన కూడా శ్రద్ధ పెట్టి అందరినీ కూడా ట్రైనింగ్ చేయాలనేది ప్రభుత్వం యొక్క, పోలీసుల యొక్క ముఖ్య ఉద్దేశం. పోలీసులందరినీ కూడా దీంట్లో ట్రైన్ చేసి వారి యొక్క కెపాసిటీని బిల్డ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోబోతున్నాం. గంజాయి పంట ధ్వంసం చేయడమే కాకుండా ప్రభుత్వం వారికి ఆల్టర్నేటివ్గా సీడ్స్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా మళ్లీ వాళ్ళు తిరిగి గాంజాయికి వెళ్లకుండా నిరోధించగలిగాం. 9,000 ఎకరాల నుంచి ఈరోజు కేవలం 45 ఎకరాలకే దాన్ని పరిమితం చేయడమే కాకుండా ఆ 45 ఎకరాలు కూడా ఈ సంవత్సరం వాటిని ధ్వంసం చేసి వారిని కూడా నార్మల్ పంటలకు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తున్నాం. అట్లే కుటుంబ సారాయి దరిదాపుగా అంతమొందడం ద్వారా ఆ ప్రాంతంలోని 3,000 మందికి ప్రభుత్వం వెంటనే స్పందించి రిహాబిలిటేషన్ ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. అది చాలా చక్కగా నిర్వహణ దాన్ని ఎస్పీలు తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంటు చేస్తున్నారని నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. తీవ్రమైన నేరాల్లో నిందితులకు శిక్ష పడాలంటే దరిదాపు 10 నుంచి 15 సంవత్సరాలు జరిగే ఒక విధమైనటువంటి ప్రక్రియ ఇంతవరకు ఉండేది. దీన్ని దిశాస్ఫూర్తితో మార్చి కేవలం 6 నుంచి 1 సంవత్సర కాలంలో వీటిని ట్రయల్ రన్గా కొన్ని కేసులు ఎస్పీలకు ఇచ్చి దాన్ని పూర్తి చేశాం. 150 కేసుల్లో తీవ్రమైన నేరాలు ఇవన్నీ, స్పెషలీ గ్రేవ్ కేసెస్ అంటారు, అంటే మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్, డౌరీ డెత్స్, ఈ విధమైనటువంటి రేప్స్ అండ్ డెత్స్, ఇటువంటి వాటిల్లో ఉమెన్ యొక్క భద్రతకు సంబంధించినటువంటి వాటిని 150 కేసులను ఎంపిక చేసి లాస్ట్ ఇయర్ జరిగిన వాటిలో 122, ఈ సంవత్సరంలో 28 150 కేసుల్లో నిందితులందరినీ కూడా తీవ్రమైన శిక్షలకు గురి చేయడం జరిగింది. ఇదొక మంచి పరిణామం. ఎందుకనంటే ఒక్కసారి మనం కన్విక్షన్ చేయగలిగితే అది మొత్తం సిస్టమ్ అంతా ఓవరాల్ అవుతుంది. నిందితుడిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, ఛార్జ్షీట్ నిర్ణయిత పరిధిలో చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ట్రయల్ కూడా అందరితో సంప్రదింపులు చేసి ఏపీతోనూ అందరితో ట్రయల్ షెడ్యూల్ కూడా నిర్ణీత కాలంలో తీసుకుని చేయడం జరిగింది. ఉదాహరణకు ఏలూరులో ఈ దిశ యాసిడ్ సంఘటన జరిగింది. అది జరుగుతూనే దీన్ని ఏ విధమైనా సరే ప్రభుత్వం దీన్ని సీరియస్ గా పరిగణించి వెంటనే దీన్ని ఫాస్ట్ ట్రాక్ చేయమని చెప్పారు. మనం రెగ్యులర్ కోర్ట్స్లోనే 3.5 నెలల కాలంలో ఆ నిందితుల ముగ్గురికి శిక్ష వేయడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులకి తర్వాత అటువంటి పనులు చేసే క్రిమినల్స్కి ఇది ఒక గుణపాఠంగా మారుతుంది. 3 నెలల కాలంలో పోలీసులు ఇటువంటి తీవ్రమైన నేరాల్లో వదలరు, వారిని ఎట్టయినా కూడా సరే వాళ్ళని కన్విక్ట్ చేసి లోపల పెడతారనే భయం కలిగిస్తే క్రైమ్ తగ్గుతుంది. దాని యొక్క ఫలితం ఈ సంవత్సర కాలంలో తప్పకుండా రిఫ్లెక్ట్ అయ్యింది. తీవ్రమైన నేరాల్లో ఫలితాలు బాగా సత్ఫలితాలు వచ్చాయి. క్రైమ్ మునుపటి సంవత్సరాలతో పోలిస్తే బాగా గణనీయంగా తగ్గుతూ వస్తుంది. దీన్ని ఇదే విధంగా ముందుకు తీసుకుపోతే చాలా మంచి పరిణామాలు ఉంటాయనేది అనుమానాస్పదం. పోలీసులకు భద్రత, ఆరోగ్య భద్రత ద్వారా అనేక లోన్స్, వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. హౌసింగ్ లోన్స్, మ్యారేజ్ లోన్స్, ఉన్నత పదవుల కోసం భద్రత అందరికీ అందేలా చర్యలు తీసుకున్నాం. నిర్ణీత కాలంలోనే వచ్చే విధంగా వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని మొత్తాన్ని సిస్టమేటిక్ గా నిర్వహిస్తున్నాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సోదరుల ఫ్యామిలీకి కారుణ్య నియామకాల ద్వారా కూడా 46 మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం ముదావహం. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ప్రాణాలను సైతం లెక్క చేయని పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం చేదోడుగా నిలుస్తుందని చెబుతూ ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై హింద్. గౌరవ డీజీపీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి తానేటి వనిత గారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తమ సందేశం
అందించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి గారికి, రాష్ట్ర డీజీపీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, పోలీస్ అధికారులకు సిబ్బందికి, హాజరైన ప్రజానీకానికి, మీడియా మిత్రులకు అందరికీ